మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య తెలిపారు. సిద్దిపేట జిల్లా మిర్దుట్టి మండలం భూంపల్లి గ్రామంలో 5000 మొక్కలు నాటారు. ముక్కోటి వృక్షార్పణ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా భూంపల్లి గ్రామంలో ఈరోజు చెట్లు నాటడం జరిగింది. మరి మన గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఈరోజు మొక్కలు నాటడం జరిగింది భూంపల్లి చెరువు కట్టపై. మన కేటీఆర్ గారు వారి జన్మదిన సందర్భంగా మరి వరదలొచ్చి తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, మీరు వరదల ప్రజలకు అందుబాటులో ఉండాలి, మరి చెట్టు నాటాలి, అదే నాకు కానుక ఇవ్వాలి కూడా హైదరాబాద్ రావద్దని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గానికి అందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన భూంపల్లి పెద్ద చెరువు దాదాపు 423 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇక్కడ ఈ పవిత్రమైన రోజు చెట్లు నాటాలని చెప్పి ఒక భూతమైన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మరియు మా సెక్రటరీ గారు, మరి గ్రామ ఉన్నటువంటి ఉపాధి కూలకందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ చెట్లు మంచిగా పెంచి మరి మనం అందరం కూడా మరి మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి కానుక ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. దౌలతాబాద్ మండల కేంద్రంలోని అల్లాపురం గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ మైపాల్ ముదిరాజ్, మండల ఎంపీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. వృక్షార్చనలో భాగంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో గ్రామ సర్పంచ్ పుష్ప బాగులు ఎంపీటీసీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో మొక్కలు నాటడం జరిగిందని వారు వెల్లడించారు. కుడుపు మట్టి అంటకుండా ఆహా అబ్బో రిసెంట్ వాళ్ళని తయారు చేసిన వార్డు మెంబర్ రెడ్డి మండలం ధర్మారం గ్రామంలో మెగా ప్లాంటేషన్ తరఫున భాగంగా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. ప్రతి
విలేజ్లో ఉడక ఇదే రకంగా మొక్కలు నాటాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా సర్పంచ్ కానీ సర్పంచ్ గారు కానీ ఎంపీడీసీ గారు కానీ వార్డ్ మెంబర్ కానీ ఉప సర్పంచ్ గారు కానీ పంచాయతీ సెక్రటరీ గారు కానీ వీళ్ళందరూ కలిసి మేము మొక్కలు నాటడం జరిగింది. ఈ ఐటీ పరిశ్రమల శాఖ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా దుర్గపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గుంగిడి సునీత మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో 4,000 మొక్కల్ని నాటారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా రావగుండ పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గత 3 సంవత్సరాల కింద స్టార్ట్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంచెలంచెలుగా విస్తరిస్తూ ఈరోజు 17వ తారీఖున 4 సంవత్సరాలు అడుగడం జరిగింది. 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ప్రియతమ నాయకుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా 3 కోట్ల మొక్కలు నాటాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 3 కోట్ల వృక్షార్చన పేరుతో దీన్ని చేస్తున్నాం.
దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది మాకు. నాకు మా టీంకి ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం దాదాపుగా 2 కోట్ల మొక్కలు నాటడం జరుగుతుంది, ప్రాసెస్లో ఉంది. మాకు 2 గంటల ప్రాంతం వరకు పూర్తి సమాచారం వచ్చే ఇది ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. తారక రామారావు జన్మదినం సందర్భంగా ఈరోజు మిద్దొడ్డి మండల్ మోతె గ్రామంలో 3 కోటి వృక్షరక్షణ కార్యక్రమంలో భాగంగా మరి పెద్ద ఎత్తున ఇక్కడ మాకు ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం మరి 5000 మొక్కలకు మేము ప్రిపేర్ కావడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మొక్కలు మరి ఏదైతే మనం రుద్రారం తవ్వక ఉందో ఆ తవ్వలో మరి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినాం. మరి పెద్ద ఎత్తున చెట్లు ఉంటేనే సమృద్ధిగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం దాంట్లో భాగంగా మరి ఈ చెట్లను పెట్టడం కాదు సంరక్షణలో కూడా భాగంగా మేము పాల్పంచుకొని ఈ వృక్షరక్షణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గ్రామ వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు అందరికీ పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని లక్ష్మకపల్లి గ్రామంలో ఐటీ మంత్రి పుట్టినరోజు సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.